హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైడీటీవీ బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఖమ్మంలో నుంచి సడన్గా హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందండి, వర్క్ వల్ల. సో ఆ వర్క్ అనేది కూడా హ్యాపీగా చేసి వచ్చాను అనమాట. ఒక డబ్బింగ్ ఒకటి ఉంది, అండ్ అలాగే యోధాకి సంబంధించిన కొన్ని డ్రెస్సెస్ అక్కడ ఉండిపోయాయి, అవి కంపల్సరీగా తీసుకురావాల్సి వచ్చింది. వెళ్ళానమాట, సడన్గా నైట్ పూట 12 టైం అయింది. వెళ్ళాను కానీ బస్కి వెళ్దాం అనుకున్నాను, కానీ మా అక్క కూడా ఉంది కదా అని చెప్పేసి అక్కను కూడా తీసుకొని దింపేసి, అక్కను కూడా దింపి మా అక్క కూడా దింపేసి నేను డబ్బింగ్ చూసుకొని డ్రెస్ తీసుకున్నమాట. వన్ డేలో మళ్ళీ రిటర్న్ అయ్యాను. సో నేను దిగేసరికి మా ఇంట్లో మా అక్క మేము నైట్ 3:30 అలా అయిందండి, 3:30 అలా అయిపోయింది. అక్కడ పేపర్ దగ్గర కింద ఏదో ఉందండి, కదులుతూ ఉంది ఆ పేపర్ మీద. అది ఎలకే అనుకుంటున్నాను, అయితే టప్టప్ అని కదులుతుంది. ఏంటో చూశాను, అండ్ అలాగే 3:40 అయింది టైము. నిద్ర అసలు అప్పుడే ఇంకా అక్క నేను దిగాము, నిద్ర ఏం పట్టట్లేదు. మళ్ళీ మార్నింగ్ పడుకుంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవలేను, డబ్బింగ్ ఉంది ఎలా లేవాలి. సో అందుకని చెప్పేసి పడుకుందామా లేదా కొంచెం మేలుతో ఉందామా అన్న డైలమాలో ఉండిపోయాను నేను. కానీ ఒక 2-3 అవర్స్ పడుకున్నాను. సో హైదరాబాద్ నుంచి రిటర్న్ అయిన తర్వాత ముంజకాయలు తీసుకుని వచ్చాను అనమాట. ముంజకాయలు దీవెనకి ఉమాకి ఇద్దామని చెప్పేసి. నాకు డౌట్ అండి, అమ్మవారు తల్లి పోసినప్పుడు మామూలుగా మనం పిల్లలకి ముంజకాయలు ఇవ్వాలని వీళ్ళు ఇక్కడ అంటారు. అసలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ముంజకాయలు అవి తినిపిస్తే చలువ ఉంటుంది, కంపల్సరీ తినిపించాలి అని అన్నారు. సో అందుకని చెప్పి ముంజకాయలు తీసుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇదిగోండి మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ మా అదేంటి, మధు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మా అత్తయ్య ఇంటికి వెళ్తుంటే అక్కడెక్కడో కారేపాడు మధు. ఇక్కడ కూరగాయలు కనిపించాయండి చాలా తాజాగా. ఆపు 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 అంటే మధు అక్కడ ఆపాడు అనమాట, కొంచెం ముందు ఆపాడు కారు. అక్కడ నుంచి చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. మేము ఇటు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్న దారిలో అనమాట. నాకు తాజా కూరగాయలు కనిపించాయంటే మాత్రమే బాగా కొనేస్తా, మీకు చాలా విషయం చాలామంది తెలుసు. కూరగాయలు మాత్రం ఫ్రెష్గా కనిపిస్తే కంపల్సరీ కొనేస్తా, ఎస్పెషల్లీ పచ్చిమిర్చి, బెండకాయ, వంకాయ, ఇట్లా కూరగాయలు ఏమైనా సరే ఫ్రెష్గా కనిపిస్తే. మధు అక్కడెక్కడో ఆపాడనమాట కారు, అదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ రైతులే ఇట్లా బస్తాల్లో పోసి అమ్ముతున్నారు, మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ అనమాట. ఇది ఎక్కడంటే ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్ళే రూట్లో మధ్యలో అనమాట. మేము ఆగింది అక్కడ, ఆగమండి అక్కడ కూరగాయలు ఎదుగుని ఈ విధంగా అమ్ముతున్నారు. అన్నీ ఫ్రెష్ తాజాగా ఉన్నాయండి, బెండకాయలు, గోరుచుక్కుడికాయలు. వచ్చేసి ఫస్ట్ 1/2 కిలో ₹40 అన్నారు, కానీ 30 రూపీస్కి ఇచ్చారు, అంటే కిలో 60 రూపీస్ అనమాట. అన్నీ ఒకే రేటు, పచ్చిమిర్చి ఒకటే కొంచెం ఎక్కువ రేటు, మిగతా అన్ని కానీ ఆల్మోస్ట్ అదే రేట్లో ఉన్నాయి. సో నేను గోడు చుక్కుళ్ళు, దాని తర్వాత బెండకాయలు అని మా అత్తయ్య వాళ్ళ ఊళ్ళో లోపల కూరగాయలు రావండి ఎక్కువ. సో కూరగాయలు రావు కాబట్టి ఇక్కడ కొనుక్కొని వెళ్ళిపోవడం బెటర్ అని చెప్పేసి తీసుకొచ్చుకున్నామంట. అదిగోండి పచ్చిమిర్చి. వాళ్ళని అడుగుతున్నారన్నమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. వాళ్ళందరూ కూడా చాలా వీడియో ఎందుకు తీస్తున్నారు ఏంటి అని అడిగారు. అయితే ఇట్లా యూట్యూబ్లో వస్తుందమ్మా అని చెప్పేసి అన్నారు. సో తీసుకోవచ్చా తీసుకోకూడదు అని అడిగాను, తీసుకోండి సార్ అన్నారు. ఎందుకంటే వంకాయలు అయితే ఎంత బాగున్నాయి. వంకాయలు ఎప్పుడైనా సరే మనం తీసుకునేటప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయా లేవా ముచ్చులనే చూసుకోవాలండి, లేకపోతే అవి ముదురుగా ఉన్నాయా ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది అదిగో ఆయన అడుగుతున్నాడు వీడియో ఎందుకు తీస్తున్నారు ఏంటని. ఇంకిద్దరు ముగ్గురే మిమ్మల్ని ఎక్కడో చూసా అన్నట్టుగా అంటున్నారు. ఈసారి ఒక ప్రాంక్ చేయాలండి, నేను రోడ్డు మీద అలా నిలబడతామా, ప్రాంక్ అంటే భయమేస్తుంది. సో రోడ్డు మీద ప్రాంక్ కాదు, ఒక వీడియో తీయాలి. నేను రోడ్డు మీద అలా నిలబడతాను, అసలు నన్ను ఎంతమంది ఐడెంటిఫై చేస్తారు ఏంటో ఒకసారి చూడాలని ఉంది. అలా కూడా ఒక వీడియో ప్లాన్ చేస్తా, చూద్దాం. రేపు కానీ ఎల్లుండి కానీ చూస్తా, దూరంగా కెమెరా పెట్టి అసలు నన్ను ఎవరు గుర్తుపడతారు, నాతో ఎవరైనా వచ్చి మాట్లాడతారా లేదని చూద్దాం. మా తమ్ముడు ఏంటంటే ఇక బేరా అసలు సీను ఉంటే చాలా సందడి ఉంటుందండి, చాలా అసలు ఎంత నవ్విస్తాడంటే ఇంకా మామూలుగా ఉంటుంది. మీకు ఈ వీడియో లాస్ట్లో అనను నైట్ ఎంత నవ్విచ్చిందో ఆ వీడియో యాడ్ చేశాను, లాస్ట్లో ఉంటుంది, తప్పకుండా చూడండి మీరు మర్చిపోకుండా. అసలు సూపర్ అనమాట, అది నా వాయిస్ లేదు ఒరిజినల్ గా తను ఏం చేసింది, అదే యాస్టీస్గా పెట్టేశాను. నైట్ మా అత్తగారు ఊర్లో ఎలా నవ్వించిందో ఏంటో.
సో ఇక్కడ కూరగాయలు అవన్నీ తీసుకున్నా మా తమ్ముడు బేరం ఆడుతున్నమాట, ఇది ఇంతకి ఇవ్వండి, ఇది ఇంతకి ఇవ్వండి, ఇంతకి ఇవ్వండి అని. సో ఏదైనా సరే కూరగాయలు అనేసరికి ఎవరైనా బేరాలు ఆడతారండి, ఎవరైనా సరే అది అదంతా ఇంకా వాళ్ళు అన్న రేటు తీసుకోలేమని కదా. అలాగే వాళ్ళు కూడా తెలుసు ఎలాగో వాళ్ళు చెప్పిన రేటు మనం కొనుము అని. అయితే ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా తీసుకున్నాను దగ్గర, అందరిని అడిగా అందరి దగ్గర తీసుకుందాం కొంచెం కొంచెం అనుకుంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర అవే కూరగాయలు ఉన్నాయి. అండ్ పప్పస్కాయ తీసుకున్నాము, ఏమని అడిగా అనమాట, ఈ ములక్కాయలు మేమేనా అమ్మా అని. లేదు సార్, ఓన్లీ గోటి చుక్కుడుకాయలు బెండకాయలు అంది, ఎందుకంటే పాప మా దగ్గర ఏం తీసుకోలేదు అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గోటి చుక్కుడుకాయలు బెండకాయలు, ఆమె దగ్గర కరివేపాకు పుదీనా, దాని తర్వాత ఒక దగ్గర ములక్కాయలు తీసుకున్నా, తర్వాత చిన్న దోసకాయలు, నాటు దోసకాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను. నాటు దోసకాయలు ఏంటంటే పుల్లగా ఉంటాయి, కొంచెం చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. అవి పప్పులో వేసుకున్నా బాగుంటుంది, రెండు టమాటాలు వేసుకున్నా బాగుంటుంది, తుల్లిగడ్డలు కోసి వండుకున్నా కూడా సూపర్ ఉంటుంది అండి, చాలా చాలా బాగుంటుంది. సో మా వాడిని కావాలని ఇంకా నేను కెమెరాలో ఎడిటింగ్ చేసి ఎలా పెడతాను బెదిరిచ్చాము, అందుకని కెమెరా కనిపిస్తే భయపడుతున్నాడు. యాక్చువల్గా యోధా వాళ్ళు స్నాప్చాట్లో వీడియోలు తీస్తారు, తీసి వాళ్ళ బాబాయ్ని ఏడిపిస్తూ ఉంటారనమాట, అందుకని కెమెరా కనిపించుకుని ఒకటంగా దాచుకుంటున్నాడు వాడు. సో ఇప్పుడు కరివేపాకు తీస్తున్నది, కరివేపాకు అండ్ అలాగే పుదీనా. పుదీనా ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే సూపర్ వచ్చిందండి. ఇంటికి వచ్చాక నేను దాంతో లెమన్ పుదీనా జ్యూస్ చేశాను. జ్యూస్ అంటే స్ప్రైట్తో చేస్తాం కదండి, అది కూడా నేను ఉంది, అది కూడా అప్లోడ్ చేస్తాను, అది వెజ్ ఛానల్లో చూపిద్దామని. ఇప్పుడు ఎండాకాలంలో అలా చేసుకుంటే సూపర్ ఉంటుందండి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా ఇవ్వాలన్నమాట. ఉత్తి స్ప్రైట్ పోయకుండా స్ప్రైట్లో ఈ విధంగా చేస్తే సూపర్ ఉంటుంది, మీకు నేను చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. సో ఇవి వచ్చేసి ఇదిగోండి దోసకాయలు, వీటిని నాటు దోసకాయలు అని అంటారు. నాటు దోసకాయలు ఏంటంటే పుల్లగా ఉంటాయి, పప్పులోకి కానీ వీటిలోకి కానీ బాగుంటాయి ఇవి నాటు దోసకాయలు. అంటే వీటి బ్లావ్ తక్కువగాను కొంచెం ఈ షేప్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ప్రజెంట్ మీ దగ్గర టమాటా ఎంత రేట్ ఉందండి? టమాటా, సో టమాటా కూడా సేమ్ రేటే ఉంది ఇక్కడ. మీ దగ్గర ఎంత రేట్ ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ములక్కాయలు ఏంటంటే మా సీని వాళ్ళ ఇంటి ముందు చెట్టు ఉంటుంది, ములక్కాయలు ఫుల్ ములక్కాయలు. నేనన్నా తెచ్చేవాడిని కదన్నా ఎందుకు కొంటామన్నాడు, పోనీ లేదా మళ్ళీ ఇప్పుడు అక్కడ పోయి ఏం తెస్తావు కొందామని కొనేసాను అన్నమాట. ఇదిగోండి అండ్ బొప్పాస్కాయ తీసుకొని వెళ్తున్నాము. బొప్పాస్కాయ ఇది వచ్చేసి తను 40 రూపీస్కి ఇచ్చిందండి, 40 రూపీస్. ఒక్క నిమిషం వాయిస్ ఇద్దామంటే ఏదో పాట వస్తుంది డాక్టర్లో, ఒక్క నిమిషం అండి. సారీ సారీ అండి, అదే సాంగ్ ఏదో వినిపిస్తుంది దూరం నుంచి, మళ్ళీ అది కాపీరైట్స్ పడుతుంది అని చెప్పేసి వాయిస్ ఆపేసి మళ్ళీ ఇస్తున్నాను. ఇది వచ్చేసి ఇక్కడ బీరకాయలు కూడా ఉన్నాయండి, నేతి నాటు బీరకాయలు అంటారు కదా, నేతి బీరకాయలు లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. సో చూసారా మొత్తానికి తిననే చూస్తుందన్నమాట, మిమ్మల్ని ఎక్కడో చూసా, మిమ్మల్ని ఎక్కడో చూసా అని నేను అడిగా. అయితే తను ఎస్టీ లాంగ్వేజ్లో మాట్లాడారు, నేను కూడా మాట్లాడా, అంటే మీకు వచ్చా అండి, మీరు మా వాళ్ళేనా అని అడిగారు. అంటే నాకు వచ్చామ్మా, నాకు చాలా ఇష్టం లాంగ్వేజ్లు నేర్చుకోవడం, నా ఫ్రెండ్స్ అంతా చాలామంది ఉన్నారు అని చెప్పేశాను. నాకు చాలా ఇష్టం అండి ఆ లాంగ్వేజ్ అన్నా, వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నా, ఎంత బాగుంది, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు ఎస్పెషల్గా వాళ్ళు చేసే జొన్న రొట్టె అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం ఈ కరివేపాకు అలాగే పుదీనా తీసుకున్నాను, సొరకాయ అదండి దాన్ని ఏమంటారు, బొప్పాస్కాయ తీసుకున్నాను. మా తమ్ముడేమో ఎంత తీసుకున్నావు, తక్కువ మాట్లాడలేదా అని అన్నాడు. ఆల్రెడీ మాట్లాడేశాను, కానీ అండి పెద్ద పెద్ద షా అనకూడదు, మరి అది మన సౌకర్యం అందరు కాదు. కొన్ని షాపులలోకి వెళ్తాం, అక్కడ ఎంత రాసి ఉంటే అక్కడ తెచ్చుకుంటాం బేరాలు ఆడడం, కానీ ఇలా మాత్రం బేరాలు ఆడతాం కదండి, అక్కడ కూడా బేరాలు ఆడితే ఇవ్వరు, అక్కడ మనకి తెలుసు ప్రిపేర్ అయ్యి వస్తాం, స్టిక్కర్ ఎంత ఉంటే అంత ప్రకారం అంతే, ఇక్కడ అలా కాదు కదా. సో మేము చూడండి ఎలా దాచుకుంటున్నాడు దొంగ వెతవ. సో స్వీట్ అండి, అసలు వాడు ఉంటే టైమే తెలియదు ఎంత ఎంత ఫన్నీగా ఉంటుందో, అందరినీ మాత్రం చక్కగా నవ్విస్తాడు వాడు, ఉన్న చుట్టుపక్కల అంతా బాగా నవ్విస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు, చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము అయ్యో ఇది మీకు చూపించాలనుకున్నా మర్చిపోయాను, ఇక్కడ పెట్టాను ఆ వీడియో పెట్టు. ఈయన చూడండి ముంజకాయలని ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నారో, స్టైల్ చూడండి, అందరికీ అసలు పువ్వులాగా చెక్కాడు చూడండి. డజన్ వచ్చేసి తిను 60 రూపీస్ తీసుకున్నానండి, కానీ ఎక్కువనే వేశారు, డజన్ కంటే ఎక్కువ వేశాడు అన్నమాట.
ఒకసారి ఫోటో తీసుకుంటా అంటే ఫోటో ఇచ్చారన్నమాట ఆయన. ఏదైనా ఆర్ట్ తను కట్ చేసిన తర్వాత వాళ్ళ ఆవిడ గారు అనుకుంటా, చూడండి నాకు కరెక్ట్ తెలియదు అనుకుంటున్నాను మిస్సెస్ అని, కాకపోతే సారీ అండి. సో తను ఆడావిడ చూడండి ఎలా మంచిగా చేశారు, ఆవిడ చూసారా అది ఎంత పర్ఫెక్ట్గా చేశారు కదా, గింత కూడా ఇది అవ్వకుండా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చారా అని అడుగుతున్నా, హైదరాబాద్ నుంచి వచ్చామని చెప్తున్నా. సో ఇక్కడ నుంచి మా ఆనంద్ చేసే ఫన్నీ వీడియోని ఎంజాయ్ చేయండి. మనారిలో పడికే మొక్కలు పగులుతాయి. చెప్పు నువ్వు పాడిని నేస్తున్నావు, నీకు ఇష్టమైన పాట చెప్పు నేను నేర్చేస్తున్నా. ఫస్ట్ వెనక్కి తిరిగి చెప్తా, వెనక్కి తిరిగి ఉండాలి, వెనక్కి తిరిగి కొంచెం ముందుకు వెళ్ళి బ్యాక్ వెళ్ళు. అవి పెడుతున్నా, అయ్యి వద్దు అది నేను బట్టి పెడతా. మంచి స్టెప్ అయ్యాను ఆనంద్. ఒరే వెదవా తగులుతుంది రా వెంకయ్య, వద్దు 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 ఆనంద్ ఆనంద్, అదే అవసరం ఆరా. కన్నులు పడతాయి తప్పు. కోతి పళ్ళు నీ వాళ్ళకి పోతే వీడియో అంటావు చూసిర్రా, బాగా నేడుతుంది ఏం పని లేదు.
ఏదా ఏ చిన్న డాన్స్ అంటే ఇయ్యనా డాన్స్ అంటే చూస్తారంట ఆంటీ వాళ్ళు అవి ఈ సాంగ్ ఏ సాంగ్ వద్దు మా అమ్మ మేము చూడం ఈ కథలే పోతారే నిన్ను చూసి ఇద్దరు వాళ్ళిద్దరు బా కాదు వాళ్ళతలేదు ఆనంద్ అనా నువ్వురా ఏంది నట్టు వద్దులే వద్దులే బా నువ్వయ్యాను వాళ్ళు వస్తారు నువ్వు డాన్స్ అంటే ఆంటీ చూత ఇద్దరు అని డాన్స్ అయ్యి ఈడ తీస్తాను నేను అరే ఏం చేస్తా చూద్దా ఏ ఇద్దరు డాన్స్ ఎదురు ఇక దా మమ్మల్ని బండి వస్తుంది జాగ్రత్త అమ్మ ఏమైందని అలసిపోయావా కలిసిపోయా పోండి పోండి ఒక స్టెప్ అంటే ఏంగా ఎవరేం వస్తుంది దాన్ని పెట్టి అయినా నువ్వు ఆగు ఆ తినది